ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చాలా వేగంగా జరుగుపోవాలి తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రాజధానికి సంబంధించి ఇవన్నీ కూడా బిల్లులు ప్రవేశపెట్టాలి వాటిని సిఆర్డిఎన్ రద్దు చేయాలి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి చాలా పెద్ద ప్రాసెస్సే ఉంది అయితే ఇప్పుడు ఈ మండలి అంత వేగవంతంగా రద్దయిపోతుందా ఎందుకంటే తీర్మానం జరిపేశారు శాసనసభలో అక్కడ ఇక్కడ ఆమోదం పొందేసింది కేంద్రానికి వెళ్ళిపోయింది తర్వాత వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఈ ప్రొసీజర్ ఏంటి ఎంత టైం పడుతుంది దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఎందుకంటే ఇప్పటికే ఈ తీర్మానం అనేది కేంద్రానికి వెళ్ళిపోయింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ తీర్మానం పంపించింది కాబట్టి ఇప్పుడు కేంద్రం ఆ తీర్మానాన్ని లోక్సభ అలాగే రాజ్యసభలో ప్రవేశపెడుతుంది ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తారు నోటిఫికేషన్ జారీ చేస్తారు దాంతో మండలి అనేది పూర్తిగా రద్దయిపోయినట్టే అయితే అప్పటి వరకు మాత్రం మండలి కొనసాగుతుంది అనేది రాజ్యాంగం చెబుతుందట అయితే ఒకవేళ బిల్లులపై చర్చ అలాగే అన్నీ అప్పటి వరకు యథావిధిగానే ఉంటాయి ఇప్పుడు ఈ బిల్లుల మీద మధ్యలో ఎలా ఉందో ఇప్పుడు ఇమీడియట్గా సిఆర్డిఎన్ రద్దు చేయడం కుదరదు అలాగే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం కూడా ఇమీడియట్గా కుదరదు సో కేంద్రం ఆ తీర్మానాన్ని ఆమోదించడానికి ఇప్పుడు ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకు అంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బట్టి ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ నిపుణులు చెబుతున్నారు ఇదే టైంలో గనక కేంద్రం వాస్తవానికి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సఖ్యతగానే ఉంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పని చాలా త్వరగా అయిపోద్దని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇదే టైంలో కాకపోతే ప్రస్తుతానికి కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎలాంటి సమస్యలు లేవు అనేది కూడా చాలా క్లియర్గా ఉంది ఇది అలాగే ఈ ప్రత్యేక హోదా అంశం ఏదైతే ఉందో దాని మీద కూడా పెద్దగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసినప్పుడైతే ప్రస్తావిస్తున్నారు లేఖలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం అంశం కూడా పక్కన పెట్టారు కాబట్టి కేంద్రం మీద పెద్దగా ఒత్తిడి లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే సానుకూల వాతావరణమే ఉంది కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇలాంటి టైంలో జగన్ గారు కూడా కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు కాబట్టి ప్రత్యేక హోదా డిమాండ్లు ఏం తెర మీదకు తీసుకురావలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదింప చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు అనేది కొందరు అభిప్రాయం అయితే రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి అనేది కొంతమంది ఏపీకి చెందిన బీజేపీ నేతలు కోరడం వల్ల ఏమైనా సమస్య వస్తుందా అంటే కేంద్రంలో పెద్దలు కూడా ఒకవేళ అదే కోరుకుంటే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోరిక ఏదైతే ఉందో అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని అదే కోరుకుంటే ఒకవేళ అప్పుడు పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది అనేది అలాగే అలాగా కేంద్రం ఆ నిర్ణయంలో లేదు ఆ ఉద్దేశంతో లేదు అనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మన సభలో క్లారిటీ ఇచ్చేశారు ఒకప్పుడు మొన్న 2019 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఏంటి మేనిఫెస్టోలో వాళ్ళు ఏం కోరుకున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేది బయటపెట్టారు అందులో ఉన్న హామీలు ఏంటి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అదే అంశం ఇందులో కూడా ఉంది అలాగే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు సో ఇప్పుడు అందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో మేనిఫెస్టో కాదే అని చెప్పి కేంద్రం వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు వెళుతుందా లేదా అనే దానికి ఆయన బయటపెట్టిన ఆ మేనిఫెస్టో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పెట్టిన మేనిఫెస్టో నిదర్శనం సో కేంద్రం నుంచి అడ్డుకునే ఆలోచన అడ్డుకునే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు నిపుణులు అయితే ఇప్పుడు ఒకవేళ ఇద్దరి మధ్య ఒక సానుకూల వాతావరణం కనుక ఉంటే కనుక పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తమ తీర్మాన ప్రతి పంపిన వెంటనే దాన్ని కేంద్రం అలాగే పార్లమెంటు సెక్రటేరియట్కి పంపుతుంది పార్లమెంట్ సెక్రటేరియట్ పంపుతుంది సెక్రటేరియట్కు దాన్ని కేంద్ర హోంశాఖకు పంపుతుంది హోంశాఖ దాన్ని లోక్సభకు పంపిస్తుంది లోక్సభ ఆమోదం తర్వాత ఆ తీర్మానం రాజ్యసభకు వెళ్తుంది అప్పుడు రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుంది ఇదంతా జరగడానికి కనీసం అంటే కనీసం ఇప్పుడు కనుక చర్చ అయిపోతే కనుక లోక్సభలో ఉభయ సభల్లో కనుక చర్చ అయిపోతే 3 నెలలు పడుతుందట ఒకవేళ ఫాస్ట్గా చేసేయాలి అని అనుకుంటే కేంద్రం కనుక ఖచ్చితంగా ఈ 3 నెలలు అయితే పడుతుంది కాకపోతే ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు కాబట్టి కేంద్రం దీని మీద
ఎంతవరకు దృష్టి పెట్టి ఎంతవరకు కసరత్తు చేసి త్వరగా దీన్ని ముగించాలని ఆలోచిస్తుందా లేదా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. ఎందుకంటే నిజంగానే 3 నెలల్లో గనక మండలి రద్దు అవుతుంది అని అనుకుంటే ఈ 3 నెలల్లో ఏపీలో ఏం జరుగుతాయి అనేది చాలా ఆసక్తికర అంశం. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అలాగే సిఆర్డీఏ బిల్లుల కోసం బిల్లుల రద్దు కోసం ఏర్పాటయ్యే సెలెక్ట్ కమిటీ వాటిపై చర్చించి ఒక నివేదిక ఇవ్వగలదు. అలాగే మండలి రద్దు అవ్వగానే వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో పిల్లి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి లేదంటే ఆయన మోపిదేవి వెంకటరమణ కానివ్వండి వీళ్ళందరూ మరో 6 నెలల వరకు మంత్రులుగా ఉండొచ్చు. 6 నెలల్లోపు అసెంబ్లీ ఎన్నిక కాకపోతే మంత్రి పదవులకు కూడా వాళ్ళు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి ఎన్నిక కాకపోవడం అనేది ఎన్నిక కావడం అనేది అది పెద్ద మ్యాటర్ ఏం కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం 3 నెలలు ఆగకుండా వెంటనే రాజధాని వికేంద్రీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చు. ఒకవేళ అలా చేస్తే చేసిన 6 నెలల్లోపు దాన్ని అసెంబ్లీ లేదంటే మండలి అంటే అప్పటికి ఒకవేళ ఉంటే మండలిలో ఆమోదించుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి కాబట్టి వాటిలో ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫిబ్రవరి 18 లోపు ఈ లోపు కనుక అవ్వకపోతే ప్రాసెస్ స్టార్ట్ అవ్వకపోతే కనుక ఉంటుంది. ఈ తలనొప్పి అంతా ఎందుకులే అని ఒకవేళ అనుకుంటే కనుక 3 నెలలు ఆగి అప్పుడు మండలిని రద్దు చేయించుకుంటే అప్పుడు ఎవరు ఇంకా అంటే ఇటీవల వచ్చిన సినిమా ఏదైతే ఉందో సరిలేరు మాకెవరు అనే ప్రభుత్వం లాగా జగన్ గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు సిఆర్డీఏ రద్దు బిల్లులను కూడా చట్టాలుగా అమల్లోకి తెచ్చుకోవడానికి వీలవుతుంది. ఇది ఇష్టం లేని ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇదంతా జరిగే పని కాదు అనేది విమర్శలు చేస్తున్నాయి. మరి ఎంత చేసినా ఇంకా వాళ్ళని ఏం చేయలేమని చెప్పి జగన్ గారి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట. చూద్దాం ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా జరిగిపోద్దా లేదంటే ఆర్డినెన్స్ తెచ్చేసి ఏమన్నా రేపు బడ్జెట్లో ఫిబ్రవరి 18 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏమన్నా దాని మీద ప్రస్తావిస్తారా లేదంటే 3 నెలలు వేసి చూస్తారా, 3 నెలల కంటే ముందు అయిపోయేలాగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమైనా సహకరిస్తుందా వేచి చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.